హలో 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 అన్న, మహిపాల్ చెప్పండి. అన్న. ఎవరు? అన్న, నా పేరు గణేష్ అన్న. నేను చెప్పండి గణేష్ మహబూబ్ నగర్ అన్న. నాది చెప్పండి. అన్న, బాగున్నారా అన్న? పర్లేదు, చెప్పండి అన్న, విషయం చెప్పండి. అన్న, ఇది రైతు బంధు ఎప్పుడు పడుతుందని మా నాన్నమ్మ అడుగుతుందని నా ఊకి. ఇది ఎందుకంటే నేను కాంగ్రెస్ కి ఓటేయమని చెప్పి నేను ఇన్స్పిరేషన్ గా తీసుకుని నేను అందరికి మా ఊర్లో కాంగ్రెస్ కి ఓటేపిచ్చినా. అవునవును. అయితే ఇప్పుడు ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు రెండు రెండున్నరనే ఉంది. నా ఇంకా వాడలేదు. అవునా? ఇప్పుడు మీరు సంబంధిత అధికారులను కానీ అక్కడ లోకల్లో కానీ ఎవరితోనైనా మాట్లాడారా? లోకల్ రెండున్నరే ఇప్పుడు అచ్చంపేట వచ్చేసి కాంగ్రెసే గెలిచిందన్న మాది. నేను అట్లా అడగట్లేదు. నేను ఇప్పుడు ఎన్ని ఎకరాల లోపు వచ్చింది మీ ఊర్లో? మా ఊర్లో 1 ఎకరం ఉన్న వాళ్ళకి 1.5 ఎకరం ఉన్న వాళ్ళకి వచ్చిందన్న. 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు రాలేదు. సరే, కొన్ని దగ్గరలో 2 ఎకరాలు ఉన్న వాళ్ళకు 2.5 ఎకరాలు నాకు వచ్చింది. సరే, మా 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 డిస్ట్రిక్ట్ కి రాలేదన్న. అసలు ఇది ఘోరం అన్న. అసలు ఓటేసి కూడా మళ్ళీ అడగలేకపోతున్నాం. ఎవరిని అడగాలో తెలియకు. ఏం లేదు, చాలా ఇబ్బంది. ఎమ్మెల్యేలకి అడగాలి. నాకు కూడా ఫోన్ చేసి ఓకే, కానీ ఎమ్మెల్యేలకు కూడా అడగండి. హలో, అదే అదే అన్న. అఫిడవిట్ ఉంటుంది గూగుల్లో, వాళ్ళ నంబర్ కొడితే ఓకే. వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు కృష్ణ ఆయన వంశీకృష్ణ కదా. వంశీకృష్ణ అన్న, అవును. అయితే అదే అన్న, ఇప్పుడు ఊర్లో తలెత్తులకు పోతున్నాం అన్న. ఏంటంటే మీరు కొట్లాడారు కదా ఏం ముస్లింలు. ఇప్పుడు కాదు, ఒకటి ఇప్పుడు ఇప్పుడు ముస్లింలు ముస్లింలు ఏమంటారు అంటే, కేసీఆర్ మాకు మంచి చేసిండు, మీరేమో ఓటేయండి, జాబ్ రాలేదు, ఇది రాలేదు, మీకు జాబ్ వచ్చేదేదో గానీ మేము రోడ్న పడ్డాం కదా, మా కొడుకులు చూస్తలేరు, ఎవరు చూస్తలేరు. ఆ రైతు బంధు పైసలతోటి మేము ఎట్లనో అట్లా డైలీ అట్లా అవుతుండే సాగుతుండే. ఇప్పుడు రూపాయి కూడా లేదు చేతిలో, కొడుకులు కూడా చూస్తలేరు. కొడుకులేమో సిటీలో ఉంటారు, మాకు విలేజ్ లో మేము బతుకుతున్నాం ఆ పైసలతోటి పింఛన్ తోటి అంటురనా. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు తెలుసా. ఇప్పుడు వాళ్లకు అలవాటు అయిన ప్రాణం కాబట్టి ఉంటది. కరోనా టైంలో కూడా మనకు 4-5 నెలలు కొంచెం లేట్ అయినప్పుడు, కరోనా టైంలో కూడా రైతు అవునవును చాలా లేట్ అయింది. అవును వాళ్ళు అడిగితే కూడా మాకు కరోనా వచ్చింది, మనకు ఇబ్బంది అయిందని చెప్పారు. అవును. సేమ్ ఇప్పుడు కూడా. ఇప్పుడు అదే అన్న, ఇప్పుడు ఇప్పుడు కాదు ఎంపీ ఎలక్షన్ లో కాదన్న. ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చిన హామీలు నెరవేరుస్తేనే కదా ఎంపీ ఎలక్షన్ లో కూడా గెలిచేది. కానీ వాళ్ళు అసలు మరి మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడింది, అసలు చాలా ఇది అనిపించింది, నాకు బాధ అనిపించింది. ఎందుకు ఓటేసిన అనిపించింది. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే, ఫస్ట్ ఏమన్నారంటే 9 కి ఇచ్చేస్తా అన్నారు, మీకు 9 కి నేను హామీలు చేస్తా అన్నారు. తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ తర్వాతనే 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్తున్నానా. దాని మీద మీరు మాట్లాడలేదనా? మిమ్మల్ని ఫాలో అవుతాను నేను. వేరే ఛానల్ లో మాట్లాడినా ఇప్పుడు? నేను అన్ని సార్లు మన ఛానల్లోనే కుదరదు, కొన్నిసార్లు వేరే ఛానల్ అడిగితే కూడా అట్లా మాట్లాడడం తప్పు, అట్లా మాట్లాడకూడదు. అట్లా మాట్లాడితే పనిష్మెంట్ ఉంటుంది, ప్రజలు అన్ని గమనిస్తారు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవరు చూస్తలేరు అనుకుంటు, కానీ అది అన్ని అందరికి అన్ని అర్థమవుతున్నాయని నేను మాట్లాడినదని మీరు అన్ని చూడకపోవచ్చు. లేదు లేదన్న, నేను ఫాలో అవుతూనే ఉంటాను. అంటే అంత గట్టి ఇప్పుడు ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన ఆయన పేరు మల్లిగాడు ఉన్నాడు అన్నాడు. ఆడ అసలు ఏందో అన్నాడు. ఇంతకు ముందేమో మనుషుల్ని తీసుకొచ్చి దాంట్లో కేసీఆర్ ఇట్లా అట్లా అని చెప్పి డైలీ మాట్లాడుతుండే. ఇప్పుడు ఆడు రేవంత్ రెడ్డి ఏమన్నా కూడా వాడు అసలుకి స్టూడియోలకే వస్తలేడు ఆడు. అంటే మీరందరూ మీ అందరిని ఇన్స్పైర్ చేసుకుని మేము జాబ్ రావాలని చెప్పి చేసినాం, కానీ ఇప్పుడు నాకు ఆ ప్రైవేట్ జాబ్ కూడా దొరుకుతుందో లేదో అన్న ఈ భయం అవుతుంది. నేను 2 ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా గవర్నమెంట్ గ్రూప్స్ గురించి. ఇట్లా ఇబ్బంది అవుతుందన్న. అంటే అంటే 60 రోజుల్లో ఎవరు చేయరులే అన్న. కానీ వీళ్ళు ఇచ్చిన హామీలైనా ఇప్పుడు ఇప్పుడు వెంటనే పోయి అది స్టార్టింగ్ చెప్పిండు కదా 2 లాక్స్ది, అవును, అది వెంటనే చేయండి అని చెప్పిండు. ఇప్పుడు అది ఇంకా అసలు 60 రోజులు అయినా కూడా ఇప్పుడు ఆ ఫ్రీ బస్సులు ఎందుకని అసలుకి నాకు అదే. దాని బదులు విద్య గురించి లేకపోతే వైద్యం గురించి ఏదైనా ఇస్తే అది యూస్ఫుల్. అది ఏంటంటే కొంతమందికి గవర్నమెంట్ జాబ్స్ డైలీ ఇటు అటు తిరిగే లేడీస్ కే అది యూజ్ అవుతుంది, కానీ కొంత లేబర్ ఉపయోగపడుతుంది. సరే, నువ్వు అన్నట్టు అంత ఎమర్జెన్సీ లేకుండే లేబర్లు కొన్ని కొన్ని దగ్గరలు ఇప్పుడు చౌటుప్పల్ ఏరియాలో మునుగోడు ఏరియాలో వాళ్ళు ఏం చేస్తారంటే, చాలా మంది
హైదరాబాద్ ఇప్పుడు ఎల్బీ నగర్ వర్ణస్థలి అది కొంతమందికి యూజ్ అవుతుంది అన్న, కొంతమందికి యూజ్ అవుతుంది కానీ విలేజ్ వీళ్ళు ఉండేటోళ్ళు ఎప్పుడో ఒకసారి కొందరు చిన్న సన్నకారు ఇప్పుడు టమాటాలు తర్వాత వంకాయలు కూరగాయలు పువ్వులు ఇవన్నీ తీసుకుని దగ్గర. అవునవును ఇబ్రహీంపట్నం ఇట్లాంటి దగ్గర దగ్గర ఉన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అన్న. నేను అదంటే ఇంకొకటి కూడా ఇప్పుడు వీళ్ళు పని మనుషులు ఉంటారు కదా వంట మనుషులు ఇప్పుడు మొన్న మొన్న హైలైట్ ఏమైందంటే నేను నేను హైదరాబాద్ నుంచి మా ఊరికి వెళ్ళినా కూర్చోడానికి ఒక్క సీట్ లేదనా. ఈ నుంచి వెళ్ళి మొత్తం నించునే ఉన్నా 90% ఆక్యుపెన్సీ మొత్తం ఉమెన్స్ దే ఉన్నదన. ఆ కార్స్ మా దాంట్లో తుఫాన్ నడుస్తుంది హైదరాబాద్ నుంచి అచ్చంపేటకి తుఫాన్ వెహికల్స్ ఉంటాయి. వాళ్ళ పాపం డ్రైవర్స్ వాళ్ళదొక గోసానా. ఇది ఇంత ఇబ్బంది ఎందుకన్నా మనకి. అదే ఏదో వైద్యం నుంచి విద్య నుంచి ఏదైనా కొత్త యూనివర్సిటీలు అట్లాంటిది దీన్ని ఆ మనీ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుండే అని చెప్పి నా ఒపీనియన్ అన్న. కరెక్ట్ గా కాదు ప్రతిపక్ష నాయకులు గాని ప్రజలు గాని కొందరు ఏం చేస్తారంటే ఈ 6 గ్యారంటీస్ తొందరగా చేయనేసరికి ఏమైతుందంటే మనలాంటి వాళ్ళం ఏం చేయాలంటే అందరం కూడా అది ప్రతిపక్షం ఎస్పెషల్ గా సరే ఇచ్చారు ఇచ్చారు అధికారంలోకి వచ్చారు కానీ ఇప్పుడు విద్యా వైద్యం మీద ఎక్కువ మీరు చేయాలని చెప్పేసి వాళ్ళు కావాలంటే మనం ప్రజలను ఒప్పిద్దాం ప్రజలను ఎక్కడికక్కడ మీటింగ్లు పెడదాం వీళ్ళ సైన్ నుంచి వస్తే మనం వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావచ్చు. అవునవును వీళ్ళు కూడా ఏంటంటేనా ఒక్కటేనా ఇప్పుడు నేను కోరేది ఏంటంటే ఇప్పుడు ముసలోళ్ళకి ఇంత నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఇంతకు ముందు ఫ్రీక్వెంట్లీ గా పైసలు వస్తుండే అప్పుడే బాగుంటుండే అని చెప్పి ఒక ముసలి జీవితం ఇంపార్టెంట్ యువకుల జీవితం ఇంపార్టెంట్. ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ కాదు ఒక్క నిమిషం వినయ్యా ఇప్పుడు వాళ్ళకు ఇయ్యొద్దని అంటలేమో వెనుకనే ముందు వస్తుంది కానీ ఇంకొకటి కొడుకులు చూసుకోకపోయినా కూతుర్లు చూసుకోకపోయినా మన సమాజాన్ని మార్చాలి. ఇంత దుర్మార్గమైన కొడుకులు దుర్మార్గమైన కూతుర్లు ఉంటే ఇంకా ఈ సమాజం ఇప్పుడు వీళ్ళ పెంపకం కూడా సరిగ్గా లేనట్టే తెలుసా. కొడుకులు కూతుర్లు సరిగ్గా చూస్తలేరంటే వీళ్ళ పెంపకం ఎట్లుందో అర్థం చేస్తారే. ఒక్కడు ఇద్దరంటే తప్పు చేసారు మిగతా అందరు కూడా అట్లనే ఉంటారంటే వీళ్ళు పెంచడమే వాళ్ళని ఆ రకంగా పెంచారు అంటున్నా. అసలు అట్లాంటి సమాజం ఉండకూడదు అంటే వాళ్ళు ఇప్పుడు కొంతమంది విలేజ్ లో ఉండేటోళ్ళు ఏంటంటే నాకు కొడుకు 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 మని వద్దు నా ఓన్ పెన్షన్ దీన్ని నేను సరిపెట్టుకుంటా అనే మైండ్ సెట్ తోటి వాళ్ళు బతుకుతురు. అదే మరి ఏంటంటే ఈ సమాజంలో విద్యా వైద్యం అందాలి అంటే ఈ వృద్ధులను చూడాల్సిన బాధ్యత వృద్ధులకు సంబంధించిన కొడుకులు కూతుర్లే చూడాలి. ఇప్పుడు 60 చూసినప్పుడు వీళ్ళు ఒక 6 చూడడానికి నొప్పింది. అవునవునన్నా ఇంకోటి ఏంటంటే అన్న ఇప్పుడు మేము మా సైడ్ మహబూబ్ నగర్ మొత్తము రేవంత్ రెడ్డికి ఎందుకు వేసినామంటే ఆయన సీఎం అయితే మా మహబూబ్ నగర్ ఇప్పుడు కేసీఆర్ గజ్వేల్ ఎట్లా చేసిండో హరీష్ రావు ఆయన ఏరియా సిద్దిపేటను ఎట్లా డెవలప్ చేసిండో మాకు కూడా మహబూబ్ నగర్ మొత్తం ఆయనకి ఎందుకు సపోర్ట్ చేసినామంటే మహబూబ్ నగర్ కూడా అట్లా డెవలప్ చేస్తారని చెప్పి దాంతో మేము చేసినాం అన్న రేవంత్ రెడ్డిని. ఆడ మొత్తం అన్ని కాన్స్టిట్యూన్స్ ఒకటో రెండో పోయినాయి కానీ అన్ని అయితే కాంగ్రెసే వచ్చినాయి మా దగ్గర. కానీ ఇప్పుడు వేసినాక ప్రజలు కూడా వ్యతిరేకత అసలుకి ఒకటే. ఇప్పుడు వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళని నేను సర్టిఫికేట్ ఇయ్యాను కానీ ఒకటైతే జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు ఇప్పటికిప్పుడైతే కరప్షన్ అయితే జరగదు కదా ఒప్పుకుంటావా 60 60 అయితే కాదు కానీ దేవుడా ఇక నువ్వు వినేటట్టు లేవు నువ్వే ఇంటర్ చెప్పను. కరప్షన్ చేసారు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ విపరీతమైన కరప్షన్ అయితే మాత్రం మనం డెఫినెట్ గా ఇంకో కరప్షన్ చేసినావు అని చెప్పి ఇంకా ఒక్క ఒత్తిడి తీసుకురావచ్చు. అవును ఒకటి రైతు బంధు లెక్క కేసీఆర్ రైతు బంధు పెట్టినావు నువ్వు కోటీశ్వర్లకు ధనవంతులకు ఇస్తున్నావు పేదోళ్ళకు చంపుతున్నావు అంటే అట్లా ఏదైనా లాజిక్ అడగవచ్చు. అవును దళిత బంధు 10 పెట్టి మరి మిగతా కులాలకు ఏం చేస్తున్నావు అంటే మనం అడగవచ్చు. అవునన్నా అట్లనే నాకు అట్లనే ట్రాక్టర్ల స్కీమ్ పెట్టి నువ్వు ట్రాక్టర్లు ఉన్నోడికి ఇచ్చినావు లేనోడికి ఇవ్వలేవు అని డబ్బులు పెట్టడం కూడా నువ్వు కార్యకర్తలకు తీసుకున్నావు. ఇప్పుడు మనకు అది ఇప్పటిదాకా అయితే ఆ స్కోప్ రాలేదు వస్తే కనుక మనం అడగాల్సిందే. అవునవును ఇంకోటి ఇంకోటి అన్న నాకు ఒక్కటేనా ఏంటంటే నేను కూడా బయట దేశంకి వెళ్ళి చదువుకుందామని చెప్పి రీసెంట్ గా అంటే 2 బ్యాక్ నాకు అనిపించింది అన్న. అంటే అప్పుడు కేటీఆర్ గవర్నమెంట్ కేటీఆర్ ఏం చేశారు అంటే మాకు 20 శాంక్షన్ 20 బయట దేశానికి వెళ్ళి చదువుకునే వాళ్ళకి ప్రొవైడ్ చేస్తా అని చెప్పి చెప్పింది. ఆ స్కీమ్ ఒకటి ఓకే అన్న అది కానీ అది ఇప్పుడు వచ్చి దాన్ని ఆపేసారు అన్న కాంగ్రెస్. నేను అదేంటంటే భవిష్యత్తులో ఇప్పుడు ఎవరికి కూడా ఫ్రీ విద్య కూడా అంటున్నా నేను దళిత బంధు అయినా రైతు బంధు అయినా లేకపోతే ఒక లోన్ అయినా లేదంటే ఫారెన్ అయినా ఫ్రీ ఎందుకు ఇవ్వాలి రేపు కనీసం వడ్డీ లేని రుణం అయినా ఇవ్వాలి లేదంటే ఒక 5 పైసలు 10 పైసలు తీసుకుంటే ఏమైతుందంటే అది రేపు మళ్ళీ
ఇస్తే మళ్ళీ మనం ఇది ఒక హాస్పిటల్ డెవలప్మెంట్ కో, స్కూల్ డెవలప్మెంట్ కో, రోడ్ డెవలప్మెంట్ కో, బ్రిడ్జ్ డెవలప్మెంట్ కో, దేనికన్నా ఉపయోగిస్తాం కదా. ఫ్రీ కూడా నేను అంటున్నాను, ఇచ్చినోడికి మిస్టేక్ చేయాలి మరి. అవునా, ఫ్రీ వద్దన్నా అసలుకి. నేను అదే అంటున్నా కదా, ఫ్రీ వద్దు అసలుకి. దీంట్లో ఇప్పుడు రేషన్ కార్డు ఉన్నోళ్ళే బీదవాళ్ళంటే అసలు నేను ఒప్పుకోను. చాలా మంది మా విలేజ్ లో వాళ్ళకి మంచి భూములు ఉన్నాయి, మంచి ఉన్నోళ్ళు కూడా రేషన్ కార్డులు ఉన్నాయి తెలుసా. అదే కదా, అదే చెప్తున్న రాజకీయ పార్టీలు అంతా దొంగ పార్టీలు అయినా వీటి కొట్లాడాలి అంటున్నా. అదే అన్న, ఏందని అన్ని పార్టీలు అట్లనే గానీ, ఏందంటే మీరు చెప్పిన జాబులు వస్తాయని చెప్పి ఇంటెన్షన్ తోటి మేము వేయించినాం గానీ ఇప్పుడు అది జాబులు లేకపోయి ఇటు దీనికి కూడా లేకపోయి సున్నా అయిపోయింది. ఓపికండాలి గణేష్. ఇప్పుడు వాళ్ళు ఒక 1 ఇయర్ జాబుల కోసం అయితే 1 ఇయర్ టైం అడిగారు. సరే అన్న, 1 ఇయర్ టైం అడిగి ఇప్పుడు మనకి 15 టైం ఇచ్చినప్పుడు వీళ్ళకి 1 ఇయర్ టైం ఇవ్వా. అదే అదే, 10 ఏళ్ళు ఇచ్చినా కూడా ఇప్పుడు నేను నాది బీటెక్ కంప్లీట్ అయిందన్న, మెకానికల్ నాది. మరి ఇప్పుడు ఎంతో మంది ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు బీటెక్ వాళ్ళకి, తెలుసా నీకు విషయం? లేదు లేదు, అయిపోయిందన్న మా దాంట్లో. మా దాంట్లో అయిపోయింది అప్పుడు. నాది 2022 బ్యాచ్ అన్న, బీటెక్ కంప్లీట్ చేసింది మెకానికల్ నాది. మీకు అయితే అయ్యి ఉండొచ్చు కానీ చాలా మంది కాలేదన్న, మా ఫీజు రియంబర్స్మెంట్ ఏందని అడిగారు తెలుసా. అవునా, మీకు నేను వినన్నా. మనం ఒక్కోళ్ళకి సంతోషంగా ఉంటే అందరు సంతోషంగా ఉన్నట్టు కాదు, మనకు ఒక్కోళ్ళకి ఏదైనా వస్తే అందరికి వచ్చినట్టు కాదు. మనం అన్ని అన్ని కోణాల్లో ఆలోచించాలి అంటున్నా నేను. సరే అన్న, అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నాం గానీ ఇది కొంచెం అంటే ఈ అనవసరమైన స్కీమ్ల వల్ల, ఉచిత స్కీమ్ల వల్ల మా లాంటి వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది కదా అని చెప్తున్నాను. దీని మీద మీరు కొట్లాడాలని చెప్తున్నాను. లాస్ట్ ఫైనల్ ఏంటంటనా, ఈ ఫ్రీ పథకాలు వద్దు, విద్య దీన్ని డెవలప్ చేయండి. లేకపోతే బయటికి వెళ్ళి నాలాంటి పేదవాళ్ళు బయటికి వెళ్ళి చదవడానికి, లాస్ట్ టైం అది స్కాలర్షిప్ అంబేద్కర్ స్కాలర్షిప్ ఉండే దాన్ని ప్రోత్సహించండి అని చెప్తున్నా నేను. ఫ్రీ బస్సుల వల్ల ఏం వస్తలేదన్నా, ఎవరికి యూజ్ లేదు అది. మరి ఫ్రీ బస్సే అట్లా అంటున్నావు అన్న, సరే తప్పే, చేయకూడదు, ఏది ఫ్రీ చేయకూడదు. మరి ఫ్రీగా రైతు బంధు, ఫ్రీగా దళిత బంధు, ఫ్రీగా ట్రాక్టర్, అది కూడా వద్దనా? అన్నా అది అలవాటు అయిపోయిందన్నా. ఇప్పుడు మనం వద్దంటాం ఒక మాట, ఇప్పుడు నేను వద్దంట. నేను ఇప్పుడు 90% రేవంత్ ప్రభుత్వం రావడానికి ఫ్రీ స్కీములే తెలుసా. 90% రేవంత్ రెడ్డి గెలవడానికి కారణం ఫ్రీ స్కీములే. ఫ్రీ బస్సు, ఇంకా పెన్షన్డ్ పైసలు, ఇంకా ఫ్రీ 2 లక్షల రుణమాఫీ, ఇవన్నీ దాని వల్లనే రేవంత్ రెడ్డి వచ్చిండ. 90% 10% మీ లాంటి వాళ్ళు, తర్వాత స్టూడెంట్, దాని వల్ల 10% ఓడిపోయిండన్నా.